Hi friends, na peru Hafiz. Meer chustunaru Telugu Tech Tunes. Friends, manaku Moza company vallu oka gimbal panpicharu. So manam general ga aithe edaina oka video shoot cheyalankondi camera ni hand lo pattukoni shoot chestuntam ante mobile ni manam hand lo pattukoni shoot cheyadam valla manaku disadvantage enti ante cheyane shake avutuntundi kada. So ala shake avvakunda undadaniki manam tripods use chestuntam. Ippudu elagaithe nenu DSLR tripod ki pettesi shoot chestunnanu. So ala tripod pettunte shake avvadu kada. Aithe chudandi మీరు మొబైల్ కూడా ట్రైపాడ్ పెట్టేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే ప్లేస్లో ఉన్నప్పుడు మనకు ఏం డిసడ్వాంటేజ్ ఉండదు. అలా కాకుండా మీరు నడుస్తున్నారు అనుకోండి, ఇంత పెద్ద ట్రైపాడ్ పట్టుకొని అటు ఇటు మూవ్ అవుతుంటే ఏంటి అంటే మనకు అంత కంఫర్ట్గా ఉండదు కదా. సో అటువంటిప్పుడు మనకి ఏంటంటే ఈ గింబల్ అనేది పనిచేస్తుంది. సో దీంతో ఏంటి అంటే మనకి ఇమేజ్ అనేది స్టేబుల్గా వస్తుంది. ఓకే, సో అంతేకాకుండా దానిలో మనకు చాలా బటన్స్ ఉంటాయి రొటేట్ చేసుకోవడానికి. ఓకే, సో మరి దీనికి సంబంధించి మొత్తం రివ్యూ అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ప్రజెంట్ ఏంటంటే ఈ వీడియోలో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ చూద్దాం. ఫ్రెండ్స్, మోజా మినీ వాళ్ళు పంపించిన గింబల్ ఇదే. సో దీనిలో చూద్దాం, ఒకసారి అన్బాక్స్ చేద్దాం. దీనిలో మనకి ఏం చేయొచ్చు అంటే వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, తర్వాత వచ్చేసి ఇంటెలిజెంట్ కంట్రోల్, ఇన్సెప్షన్ మోడ్ అని, బిల్డ్ ఇన్ కెమెరా యాప్ అని, ట్రాకింగ్ షూటింగ్ అని, లైవ్ స్ట్రీమింగ్ మోడ్ అని, ఇవన్నీ ఇక్కడ రాసున్నాయి. ఓకే, సో ఇటువంటి వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ గింబల్ అని కింద రాసుంది. తర్వాత దీన్ని ఒకసారి మనం అన్బాక్స్ చేస్తే దీనిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. దీని పేరేంటి అంటే మోజా కంపెనీ వాళ్ళ పేరేంటి అంటే మోజా అని చూడండి ఇక్కడ. ఓకే, సో మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో దీనిలో అన్బాక్సింగ్ చేద్దాం, రివ్యూ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా, సో దీన్ని మరి ఒకసారి మనం అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఒకసారి దీన్ని తీసేద్దాం, బాక్స్ని తీసేసి. యాక్చువల్ నాకేంటంటే దీనిలో ఇప్పటికే 2 బాక్సులు కనిపించాయి. దీని ప్యాకింగ్ అక్కడ చైనా నుంచి పంపించారు కాబట్టి దీనిలో చాలా బాక్సెస్ వచ్చాయి. సో దీనిలో ఇంకొక బాక్స్ ఇది. ఓకే, సో ఈ బాక్స్లో ఇంకా అంతే ఏం లేదు, దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఓకే, దీనిలో కూడా మళ్ళీ పైన ఈ బాక్స్ మీద కూడా చూడండి మోజా అని రాస్తుంది. సో ఇందులో చూసుకున్నట్టయితే స్టార్టింగ్ మనకు యూజర్ మాన్యువల్ ప్లస్ ఈ వారంటీ కార్డ్ ఏదైతే ఉందో ఇవి ఇచ్చేశారు. ఓకే, సో వీటినన్నిటి మనం చదువుకొని దీనికి సంబంధించిన సెటప్ మొత్తం మనం నేర్చుకోవచ్చు, ఎలా యూజ్ చేయాలి అనేది. సో దీనిలో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్లస్ చైనీస్ లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్లో ఉంది. నెక్స్ట్ వచ్చి చూడండి, దీనిలో మళ్ళీ మనకి ఇంకొక బాక్స్ ఉంది. ఓకే, సో అంతే ఇక ఈ బాక్స్ ఖాళీ బాక్స్. సో బాక్స్లో బాక్స్ బాక్స్లో బాక్స్ ఇలా మనకు 3 బాక్సెస్ ఇచ్చారు ఇప్పటికే. ఓకే, సో ప్యాకింగ్ చాలా బాగుంది. ఈ బాక్స్ క్వాలిటీ పైన ఈ ఇచ్చిన బ్యాగ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే బ్యాగే హైలైట్ కనిపిస్తుంది నాకు. ఓకే, మీరు కూడా చూడొచ్చు. తర్వాత వచ్చేసి దీనిలో మనం చూసుకున్నట్టయితే ఒక కేబుల్ ఇచ్చారు, ఛార్జింగ్ చేసుకోవడానికి కేబుల్ ఇది. సో ఈ ఛార్జింగ్ కేబుల్ని ఒకసారి విప్పి చూద్దాం. మనకు మామూలుగా ఇది మైక్రో యూఎస్బీకి సంబంధించింది. సో ఇందులో ఇచ్చిన మైక్రో యూఎస్బీ కేబుల్ ఇది. ఓకే, చిన్నగా ఉంది, మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు దీనిలో ఒకటి ట్రైప్యాడ్కి సంబంధించిన స్టాండ్ అనుకుంటా ఇది. ఓకే, మనం ట్రైప్యాడ్ ఫిక్స్ చేసుకోవడం, ఎందుకంటే దీన్ని మనం ఓన్లీ దీనికి స్క్రూకి ఫిక్స్ చేసేసుకొని ఈ గింబల్ని పెట్టొచ్చు. ఇది వీళ్ళు పంపించిన ఇది ట్రైప్యాడ్. ఓకే, సో మనం కింద చిన్న ట్రైపాడ్ లాగా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చూడండి, దీనిలో మనకు ఇక్కడ గింబల్ ఇచ్చారు. ఓకే, సో ప్యాకింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది ప్యాకింగ్. సో ఈ గింబల్ గురించి చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు కంట్రోలింగ్కి సంబంధించిన బటన్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి పవర్ బటన్స్, తర్వాత వచ్చేసి మనకు దీనికి సంబంధించిన ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి పవర్ ఆన్ చేయడానికి ఇది. ఓకే, తర్వాత వచ్చేసి తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చూడండి, ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక పోర్ట్ ఇచ్చారు. సో దీని ద్వారా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ట్రైపాడ్ని మౌంట్ చేసుకోవడానికి ఒక హోల్ ఇచ్చారు దీంట్లో. కింది వైపు చూసుకున్నట్టయితే పైవైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు మొబైల్ని మౌంట్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. దీన్ని మనం విప్పి మన మొబైల్ని మౌంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి దీన్ని మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసి చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మీకు దీనికి సంబంధించిన బ్యాటరీ పర్సెంటేజ్ అయినా కానివ్వండి, లేకపోతే ఆన్ అవ్వడం అదంతా ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఇది చూసారా, దీన్ని పట్టుకుని రొటేట్ చేయొచ్చు ఆ గింబల్ని. నేను మీకు పూర్తి రివ్యూ తర్వాత చెప్తాను. సో చూడండి, ఇక్కడ మనకు జనరల్గా అయితే జాయిస్టిక్స్లో ఉంటాయి చూసారా, అలా ఎలాగైతే ఇది అప్ అండ్ డౌన్ చేస్తామో అలాంటిది దీనిలో కూడా ఉంటుంది అన్నట్టు. ఓకే, దీన్ని యూజ్ చేసి మనం మూవ్ చేసినట్టయితే మనకు స్టేబుల్గా వీడియోస్ వస్తాయి అన్నట్టు. చేతితోటి తీసిన దానితో పోల్చుకున్నట్టయితే ఈ గింబల్ తోటి తీసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఓకే, సో నేను ఒకసారి మీకు మంచి వీడియోస్ తీసి చేతితోటి తీసి తర్వాత వచ్చేసి దాంతో తీసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ప్రెస్ చేసేస్తే ఇది స్టేబుల్గా అవుతుంది, తర్వాత వచ్చేసి దాన్నే ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అవడం అయిపోద్ది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం రివ్యూ చూద్దాం, ఎలా యూజ్ చేయాలనే చూద్దాం.